హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి వీకెండ్ వ్లాగ్ అండి. అండ్ వీకెండ్ వచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. సండే అంటేనే స్పెషల్ అనమాట సో అందరికీ. సో అలాగా మేము ఇక్కడ ఏం చేస్తున్నామో మీకు అర్థమవుతుందా? అసలు అక్కడ మేము ఏం చేస్తున్నామో మీకు అర్థమైందా? అంటే మేము ఒక స్పెషల్ ఐటమ్ అనమాట సండే డిష్గా మేము రెడీ చేయాలని మేము అనుకున్నాము. సో బయట అయితే దొరుకుతాయి కానీ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం ఓన్ కానీ ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అండ్ క్లైమేట్ చూసారు కదా, చాలా కూల్గా ఉంది. సో ఆ కూల్నెస్కి హాట్ హాట్గా ఏమైనా తినాలనిపించి సో మేము మటన్ కడ్డీలు అనమాట. రాయలసీమలో చాలా ఫేమస్, అసలు చాలా ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా స్పైసీగా ఉంటాయి. సో అవి మేము ఇంట్లో మాకున్న మాకు ఇంట్లో ఉన్న వస్తువులతో మేము సొంతంగా తయారు చేసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, మీరు చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది. అండ్ ఆ రోజు మేము ఏమేమి అటెంప్ట్ చేసాము, ఇంట్లో స్పెషల్ ఏంటి అనేసి మీకు ఈ వ్లాగ్లో మొత్తం మీకు అర్థమవుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు అయితే చూడకుండా అసలు మిస్ చేయొద్దండి. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసి విజిట్ చేస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అలా హిట్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మటన్ కడ్డీలు కాల్చడానికి మనకి ఏం కావాలంటే ఫస్ట్ కింద బొగ్గులు, దాని కింద ఒక మట్టి కుండ లాంటిది కావాలి. బేసిక్గా గ్రిల్లింగ్ దొరుకుతుంది సో మనం అంత కాస్ట్ పెట్టి అదే పనిగా కొనుక్కోలేం కదా. సో దాని బదులు ఎందుకనేసి మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట. యాక్చువల్గా పెద్ద కుండ తీసుకోవాల్సింది, మేము మాకు అంత వద్దు అవసరం లేదనేది, చాలా చిన్నది చిన్నది తీసుకొని దాంట్లో బొగ్గులు వేసి మేము దాన్ని మంట పెట్టడానికి ట్రై చేస్తున్నాము. కానీ మంట పెట్టడానికి మాకు చుక్కలు మాత్రం కనిపించాయన్నమాట మొత్తానికి అయితే. మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ ఇద్దరు కలిసి ట్రై చేశారు, అది ఒక హాఫ్ అన్ అవర్ పైన, వన్ అవర్ వరకు మేము ట్రై చేస్తే అది మొత్తానికి అంటుకుంది. అటు చేసి ఇటు చేసి ఏదో ఒక రకంగా దాన్ని మొత్తానికి అంటిచ్చేసి బొగ్గులని గ్రిల్లింగ్కి అయితే స్టార్ చేశాము. సో నేను ముందుగానే దీన్ని మటన్ కడ్డీలని మొత్తం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసేసి నేను కొంచెం మ్యారినేట్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక 1 అవర్. దాని తర్వాత అట్లా కడ్డీలు ఉంటాయి కదా, మనకి బయట కూడా దొరుకుతాయి అవి అలాంటివి. సో మేము తెచ్చుకున్నాము. సో ఆ కడ్డీలకి మనము ఆ మటన్ని చిన్న చిన్న పీసెస్గా అండి, ఓన్లీ బోన్లెస్ అనమాట. ఆ చిన్న చిన్న పీసెస్ని మనం దానికి లోపల పెట్టేసి అలా గ్రిల్ చేయాలన్నమాట. సో ఆ స్టాండ్ చూసారు కదా, ఆ స్టాండ్ ఎక్కడదంటే యాక్చువల్గా మా ఇంట్లో మైక్రోవేవ్ ఉండింది. సో అదైతే మాది ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు, ఇల్లు సర్దేటప్పుడు లోపల ఉన్న గ్లాస్ అయితే బ్రేక్ అవ్వడం వల్ల ఆ స్టాండ్ అలానే మిగిలిపోయి అది పాడవకుండా పనిచేయకుండా అయితే అయిపోయింది. సో అందుకనేసి ఆ గ్రిల్ని మేము అలా ప్లాన్ చేసుకున్నాము ఫైనల్లీ. సో చూసారు కదా, ఇక్కడ అయితే చాలా కష్టపడిపోతున్నారు ఇద్దరు కలిసి. నేను లోపల కుకింగ్ చేస్తున్నాను, వీళ్ళిద్దరు ఇక్కడ బయట కష్టపడుతున్నారు. మొత్తానికి మేము అనుకున్నది అయితే సాధించాం ఫైనల్లీ. టేస్ట్ అయితే ఎమ్మి ఎమ్మిగా చాలా స్పైసీగా వచ్చిందండి. అసలు ఎంత స్పైసీ అంటే చాలా మొత్తం నేను ఫైనల్గా అంతా రెడీ అయిన తర్వాత కూడా నేను పిక్ తీయాల్సింది నేను మర్చిపోయాను అనమాట హడావిడిలో. సో ఓన్లీ గ్రిల్ చేసేటప్పుడు ఎలా గ్రిల్ చేసాము ఏం లేదనేసి అదంతా నేను వీడియో అయితే తీశానమాట. సో ఇక్కడ ఆ వీకెండ్ కూడా మాకు చాలా బాగా జరిగింది. అండ్ మీ వీకెండ్ ఎలా జరిగిందో కూడా నాకు కమెంట్ అయితే చేయండి. ఇంత కష్టపడుతున్నారు మా ఆయన మా తమ్ముడు కడ్డీల కోసం. ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అన్నమాట. ఈరోజు సండే స్పెషల్ అదే. అండ్ బయట వచ్చేసి మటన్ కడ్డీలు కూడా రెడీ అవుతున్నాయి. ఈ సండే స్పెషల్ వచ్చేసి 3 ఐటమ్స్. అండ్ ఈరోజు వచ్చేసి మాలపుణ్యం కదండి, సో అందుకనేసి మేము మా ఇంట్లో అయితే ఈ 3 ఐటమ్స్ అయితే చేసుకుంటున్నాము. చూడండి చికెన్ అంతా ఎంత మెస్సీ మెస్సీగా ఉందో, ఫుల్ మెస్సీ 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 అయిపోయింది మొత్తం. సో ఇంకా కొద్దిసేపట్లో మటన్ రెడీ అయింది. సో నెక్స్ట్ చికెన్ బిర్యానీ కూడా రెడీ అవుతుంది అన్నమాట. సో ఈసారి ఎప్పుడు దమ్ చేసేదాన్ని, సో ఈ దమ్ చేయకుండా నార్మల్గా చేస్తున్నాను.
ఫైనల్ గా సండే వీకెండ్ అయితే మేము మటన్ కడ్డీలు అండ్ చికెన్ బిర్యానీ విత్ మటన్ గ్రేవీ అన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో ఏం అనిపిస్తే అవి తినాలనిపిస్తుంది కదా. సో చాలా క్రేవింగ్స్ ఉంటాయి చాలా మందికి. నాకైతే ఆ రోజు మటన్ కడ్డీలు తినాలని చాలా అనుకున్నాను. అంటే బయట కూడా దొరుకుతాయి కానీ నాకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలని అనిపించి, సో మొత్తానికి మా తమ్ముడిని మా హస్బెండ్ అయితే అలా ఇబ్బంది పెట్టేసి టోటల్గా ఫైనల్గా నేను మొత్తం అయితే చేపించుకున్నాను వాళ్ళతో. కలిపి రెడీ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ బొగ్గులని మనం అంటించి దాన్ని ప్రిపేర్ చేయడం ఇంకొక ఎత్తు అన్నమాట. సో అందుకనేసి మేము అలా రెడీ చేశాను. ఆ రోజు వీకెండ్ అయితే అలా జరిగిందనమాట. అండ్ మీ ఇండ్లలో మీ వీకెండ్స్ ఎలా జరిగాయి, ఏమేమి చేసుకున్నారు? అండ్ ఆ రోజు స్పెషల్ ఏంటంటే దాని ముందు రోజు వచ్చేసి మాలపుణ్యం అంట అండి, ఇక్కడ రాయలసీమలో జరుగుతుంది. సో అలా మాలపుణ్యం ఉండడం వలన మేము ఏమైందంటే, ఆ రోజు సాటర్డే కాబట్టి మేము సాటర్డే తిన్నాం కాబట్టి నాన్ వెజ్, సో సండే స్పెషల్గా చేసుకున్నాము. సో మొత్తానికి సో అలా మా వీకెండ్ అయితే అలా సాగిపోయిందనమాట ఆ రోజంతా. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు నాన్ వెజ్ చేసుకుంటూనే ఉన్నాము. ఇలా వీకెండ్ మనము ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అంటే మనం వీక్లో మొత్తము ఫుల్ బిజీగా ఉంటాం, ఎవరి డ్యూటీస్ వాళ్ళకి, హౌస్ వైఫ్ అయితే ఇంట్లో వర్క్స్తో ఇలా ఫుల్ బిజీగా ఉంటాం కదా. సో అలా బిజీ అయిపోయి ఇలా వీకెండ్ వస్తే ఒక మంచి టైం స్పెండ్ చేస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కలిసి కూర్చొని మనం టైం స్పెండ్ చేస్తే చాలా మాటలన్నీ, అంటే చాలా విషయాలు కానీ మనం డిస్కస్ చేసుకోవచ్చు ఆ యొక్క టైంలో. సో ఇక్కడ వచ్చేసి మేము కొన్ని మెమోరీస్ మళ్ళీ మేము గుర్తు చేసుకుంటూ అండ్ బిగ్ బాస్ చూస్తూ దాని రివ్యూస్ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ అలా మేము వీకెండ్ అయితే అలా లంచ్ అయితే చేసాము. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి మీ ముగ్గురే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేసి. సో మిగతా వాళ్ళు వచ్చేసి మా మదర్ అండ్ మా ఫాదర్ వచ్చేసి ఆ రోజు ఉన్నారు కానీ కొంచెం వర్క్ ఉండి వాళ్ళు వర్క్లో ఉన్నారనమాట. సో వాళ్ళు లేట్గా లంచ్ చేశారు. సో మేమైతే ఆ రోజు మేము ఫస్ట్ చేసిగానే హాట్గా స్పైసీగా మేము అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నామంట. అండ్ ఆ రోజు ఈవినింగ్ కూడా మేము బయటికి వెళ్దామనుకున్నాము యాక్చువల్గా మూవీకి. అదే డిస్కషన్ జరుగుతుంది అక్కడ, మేము తింటూ అదే మాట్లాడుతూ ఉన్నాము ఈవినింగ్ మూవీకి వెళ్దాము అండ్ ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళొద్దాం అనేసి. సో కానీ మేము వద్దులే, ఇంకా అయినా ఫుల్ రష్ ఉంటారు, సండేస్ కదా సో వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉంటారు. సో అందుకని వద్దనేసి మేము డ్రాప్ అయిపోయామన్నమాట. ఇంకో రోజు ఎప్పుడైనా వెళ్దాం, ఇంకొక రోజు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం అనేసి. అండ్ ఈ మంత్లో ఒక స్పెషల్ ఈవెంట్ అయితే ఉంది, ఒక స్పెషల్ డే అనమాట, ఈవెంట్ కాదు ఒక డే అయితే ఉంది. అది నా వ్లాగ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఆ కొత్త ఏమంటారు వ్లాగ్స్ కోసము వీడియోస్ కోసమైతే మీరు స్టే ట్యూన్డ్ అనమాట నా ఛానల్కి. మీరు ఎందుకంటే నా ఛానల్ చూస్తూ ఉంటేనే మీకు ఫర్దర్గా కొత్త కొత్త వ్లాగ్స్, కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త పరిచయాలు అనేవి మీకు ఏర్పడతాయి. సో అంతే అండి ఈ వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్లో నేను చెప్పాల్సింది అయితే చెప్పాను. సో మీరు వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో మీ వీకెండ్ అయితే బాగా ఎంజాయ్ చేసి ఉంటే కింద కమెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఏమేమి డిషెస్ చేసుకున్నారో సండే రోజు ఆ డిషెస్ కూడా మాకు కింద కమెంట్ అయితే చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సీ యూ అగైన్. బాయ్ బాయ్. చెప్తారు వాళ్ళు కానీ ఈ రోజు సండే కదా, ఇంకా ఈ రోజు కొంతమందిని అట్లనే పెడతారు. ఫస్ట్ వీక్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, ఇన్ఫర్మేషన్ పెట్టలేదు ప్రతి లేదు లేదు ఎపిసోడ్ లో. ఫస్ట్ సరే లాస్ట్ సీజన్ సరే ఫస్ట్ ఎపిసోడ్ లోనే కదా పోయినది, ఫస్ట్ వీక్ కే పోయింది. ఆమె అందుకే రేజ్ అయినది అర్థం కాలే అందుకే. ఏదో ఒకటి పెట్టింటాడు అందులో పెట్టేసాడు. అంత పరుగు అసలు అది కొండ కూర్చుకుంటానండి అట్లాంటి సినిమాలన్నీ మంచి 5-4.5 అబౌ వచ్చిన రేటింగ్ బాలీవుడ్ సినిమాలు. కాస్ట్ ఎంతోనే ఉంటుంది అదే కదా, టికెట్ రేట్లకి తీసేయండి. తినవా తిన్నాయి.
ఆనియన్స్ నే కంపిలే ఇచ్చినా కదా నేను బావ కూడా పెట్టనా నేను ఇక ఆనియన్స్ అది ఇది ఐస్ క్రీమ్ వచ్చింది తింటావా అబ్బలే